భూమికిని ఆకాశమునకును సృష్టికర్తయిన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు విందుచున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021వ సంవత్సరము మార్చి నెల 3వ తారీఖు బుధవారంనకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనము. యెషయా 58:5. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుజుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? మరలా చదువుతున్నానండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల ఉంచుకుని గోని పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దేవునికి స్తోత్రం. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనము 2 దినములుగా దేవుణ్ణి ప్రశ్నించినటువంటి ఉపవాసం ఉన్నటువంటి వారు దేవుని ప్రశ్నించారు, అది ధ్యానించాము. అలాగే దేవుడు మీరు ఉపవాసం ఉన్న దినాన ఏం చేస్తున్నారో జ్ఞాపకం చేస్తారు నిన్నటి దినాన. అయితే దేవునికి అనుకూలమైన ఉపవాసం అంటూ ఒకటి ఉందట, అది ఎలా చేయాలో దేవుడు తెలియచేస్తూ ముందు మనకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. మొదటి 3వ వచనంలో మనం ధ్యానించామేమని, మనం దేవునికి ప్రశ్న వేస్తున్నాం, మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూడవు, మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు లక్ష్యం చేయలేదు అని కొంతమంది వేసినటువంటి ప్రశ్నకు దేవుడు జవాబిస్తూ ఇప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అదేమిటి అంటే, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? దీనికి ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు ఆయన. ఏది మన ముందు వచనంలో చూస్తే, మీరు కలహ పడతారు, వివాదం చేస్తారు, అన్యాయంగా ఉంటారు, గుద్దులాడుకుంటారు, అలాగే ఇంకా చెప్పాలంటే మీరు వ్యాపారాలు చేస్తారు, ఉపవాస దినాన పనివారి చేత కఠినమైనవి చేయిస్తారు, ఇటువంటిది నాకు అనుకూలమా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, చాలామంది అనుకుంటున్న ఉపవాసం ఇది, చాలామంది అనుకుంటున్నటువంటి ఉపవాసాన్ని గురించి దేవుడి దినాన్న జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? చాలామంది దైవజనులు చెప్పినటువంటి మాట నేను విన్నాను, అందుకే మరొక్కసారి ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమంటారంటే, మీ శరీరాన్ని మీరు నలగగొట్టుకుంటాక ఉపవాసం, శరీరాన్ని నలగొట్టుకుంటాకి కాదు, ఆత్మను నలగొట్టుకుంటా, ఆత్మ నలుగొట్టుకుంటా కూడా కాదు, ఆత్మను బలపరచుకుంటాక ఉపవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం అనేటువంటి అన్నము, దేవుని యొక్క వాక్యం అనేటువంటి పానాన్ని కనుక మనం చేస్తే మనము ఆత్మ బలమును పొందుకుంటాం, అది తెలియచేయాలి. ఇక్కడ ఒక మనుషుడు తన ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ బాధపరుచుకుంటూ ఉంటే అది ఉపవాసం అందుకుంటున్నారా మీరు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, గమనించండి. ఒకడు జమ్మువలే తల ఉంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుంటుట ఉపవాసమా? మనం ఆల్రెడీ భస్మ బుధవారం అంటే ఏంటో చూసాము, ఉపవాసం అంటే ఏంటో తెలుసుకున్నాము, గోనె పట్ట కట్టుకున్నటువంటి వారిని గురించి కూడా మనం తెలుసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల గోనె పట్ట కట్టుకున్నటువంటి వ్యక్తుల గురించి వ్రాయబడి ఉంది. నేను ఆ విషయాన్ని మరి ఇంకా చెప్పలేదు అనుకుంటున్నాను, కానీ కొంచెం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే గోనె పట్ట కట్టుకున్నటువంటి వారు అనేక మంది కనబడతారు. అలా అని వారు కట్టుకున్నారు కనుక మనం అదే గోనె పట్టను కట్టుకోవాలి, ఇలా ఉండాలని దేవుడు ఇష్టపడట్లేదట. ఇక్కడ అంటున్నాడు కదా దేవుడు, జమ్మువలే తల ఉంచుకుని అంటే నటన, వేషధారణ. ఆల్రెడీ మనం చదువుకున్నాం, యేసుక్రీస్తు చెప్పారు వేషధారణ వలె ఉండొద్దు, మనుషులకు కనబడాలని ఉండదు. అలాగే జమ్ము ఎలాగైతే ఇలా వంగిపోతుందో అలాగ మనము వినయము నటిస్తూ ఉండి గోని పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుంటే అది ఉపవాసం కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పాత నిబంధనలు చూస్తే యాకోబు తన కుమారుని కోసం గోని పట్టు కట్టుకున్నాడు, దావీదు కూడా తన కుమారుని కోసం చనిపోయినప్పుడు మరి ఆ యొక్క గోని పట్టు కట్టుకున్నట్టుగా ఉన్నది. అలాగే అహాబు రాజు కట్టుకున్నాడు,
మరి వేషధారణగా నన్ను మనుషులు చూడాలని ఇస్రాయేల్ రాజు హిజ్కియా, యోబు, దానియేలు, నినివే రాజు వీరందరూ కూడా తమ తమ పరిస్థితులను బట్టి, తమకున్నటువంటి ఆ సందర్భాలను బట్టి గోనెపట్ట కట్టుకున్నట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉంది. ఏదేమైనప్పటికీ మరి ఆ గోనెపట్ట ఒకవేళ విశ్వాసానికి సాదృశ్యంగా ఉంటే అది దేవుడు ఇష్టపడట్లేదట. ఈ వాక్య భాగంలో అదే చెప్తా ఉన్నాడు దేవుడు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ నీ జీవితంలో వస్తే నువ్వు గోనెపట్ట కట్టుకోవలసినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. దీనికి సంబంధించినటువంటి విషయం నాకు ఒకటి వాక్య భాగం చాలా బాగా నచ్చింది. కీర్తన గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే దావీదు అంటాడు, గోనెపట్టను విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసేటివి అంటాడు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉంటే దుఃఖంతో ఉండాలి, దుఃఖముఖులై ఉండాలి అని చెప్తున్నటువంటి వారికి ఇదొక హెచ్చరిక. దేవుడు ఏమంటున్నాడంటే గోనెపట్టను విడిపించి, గోనెపట్ట అసలు ఆయనకి ఇష్టం లేదట, అలాంటి వారినట విడిపించి సంతోష వస్త్రాన్ని తయారు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో సంతోషం లేదా, నువ్వు గోనెపట్ట కట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు, సంతోష వస్త్రాన్ని దేవుడు ఇస్తాడు అని తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే మరి అట్టి ఉపవాసం ఏదో ఒక ప్రీతికరమని మీరు అనుకుంటూ ఉన్నారా? వచ్చే రేపు ఎల్లుండి దినాల్లో అసలు దేవునికి ఇష్టమైంది, ప్రీతికరమైంది. ఇష్టము వేరు, ప్రీతికరమైంది అంటే మనం ఏమంటాం, మీకు ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయా అంటే మన అలవాట్లు. ఇంకొంతమంది అంటారు మీకు అభిరుచులు అంటే మీకు బాగా ఇష్టమైనవి ఎవరు ఏంటి అని అడిగితే ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం కూడా ఉందట. అది రేపటి దినాన్ని తెలుసుకుందాం. అయితే ఈ దినాన దేవుడు వేస్తున్న ఈ ప్రశ్నలకు నీ జీవితంలో సమాధానం ఏంటో ఈ దినమే ఆలోచన చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడ. నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకొని, నీవు బాధపరుచుకొని, మరి జమ్మువలే తల ఉంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిదపరుచుకుని కూర్చుండుట ఉపవాసమా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ జవాబు ఏంటి అనేటువంటి విషయాన్ని నీవు నేను ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనకి ఏదైతే చెప్తుందో, దేవుని వాక్యం ఉపవాసం గురించి ఏం చెప్తుందో అది మనం చేయడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. రేపటి దినాన్న దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనేటువంటి ఆసక్తి కలిగి మనము వినాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒక దైవజనుడు చెప్పినటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను కొద్దిగా వాక్యంలోంచి బయటకు వెళ్తున్నాను, ఆ సందర్భాన్ని బట్టి మరలా మనం వాక్యంలోనికి వద్దాం. ఒక దైవజనుడు ప్రార్థన చేయడానికి కొన్ని గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడు. అంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కొద్దిగా మరి ప్రార్థన అది చేసిన తర్వాత భోజనం చేసే సమయం అయింది. ఆ సమయంలో ఒక వృద్ధురాలు ఏమంటుందంటే, అయ్యా నేను ఈరోజు ఉపవాసం ఉన్నానయ్యా, అందుకని నేను అన్నం పెట్టలేనయ్యా, మరి అన్నం టైం అయిపోయింది కదా, మీరు మరి లేచి ఎవరింటికన్నా వెళ్ళి లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి మీరు భోజనం చేసి రండి అయ్యా అంది. అది విన్నటువంటి ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మ ఉపవాసం అంటే ఏంటమ్మా అసలు, అంటే అదే వంట చేయలేదు, భోజనం లే వండలేదు, అదిగో మరి నా కుండలు అన్నీ కూడా బోర్లించి ఉన్నాయి కదా అన్నదంట. అప్పుడు ఆయన, అమ్మ నీకు ఒక విషయం చెప్తాను, ఉపవాసం ఉండడం అంటే అన్నం మానేయడం లేకపోతే అసలు వండకపోవడం కాదమ్మా, నువ్వు వంట చేసేసి అక్కడ పెట్టుకొని నువ్వు భోజనం చేయకుండా ఉండగలిగినా కూడా ఉండి, ఒకవేళ ఉండలేకపోతే పర్వాలేదు, ఉండగలిగితే కనుక ఉండి ఆ ఆహారాన్ని ఎవరికైనా పెడితే అది ఉపవాసం అమ్మా అన్నారట. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు కూడా తీసి చూపించారంట. రేపటి దినాన మనం దాని గురించి ఇంకా బాగా నేర్చుకునే ముందు నేను ఎందుకు ఈ మాట సెలవిస్తూ ఉన్నానంటే, ప్రియ సహోదరి, సహోదరుడు, వాక్యం మనకి ఏం తెలియచేస్తూ ఉంది? వాక్యము శరీరానికి సంబంధించినటువంటి మాటలు మనకి తెలియచేయడానికి దేవుడు ఇష్టపడట్లేదు, కానీ ఆత్మలో ఎదుగుదల, ఆత్మలో బలము, ఆత్మలో శక్తి, ఆత్మీయమైన కార్యాలు, ఆత్మీయమైన క్రియలు మనం చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అనేటువంటి విషయం. దేవుడు మరి దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ యొక్క లెంట్ డేస్లో మనం ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి తెలుసుకుని అనేకులకు మనం రానున్న దినాల్లో తెలియచేయవలసినటువంటి వారంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మనకి చేస్తున్నటువంటి
ఆ యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఉంటాయి కదా, అవి మన జీవితంలో మనం ఉపవాసం చేస్తేనే చేస్తున్నారా? అయినా లేదు. ఒక్కసారి నేను ఇస్రాయేలీల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇస్రాయేలీలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఇస్రాయేలీలు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు కదా. అక్కడ వారి ఉపవాసం ఉండలేదు, వారు మనుషులు చూడాలని చేయలేదు. ఎంత బాగా ఉంటుందో ఆ వాక్య భాగాన్ని కనుక చదివినట్లయితే, నిర్గమకాండము 2:23 దగ్గరికి వెళ్దాం. నిర్గమకాండము 2:23 ఇలాగ వ్రాయబడింది, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరును. దేవునికి స్తోత్రం చెప్దామండి. నీ పరిస్థితిని బట్టి నువ్వు ఉపవాసం ఉండకపోయినా కూడా నీ మొర, నీ ప్రార్థన, నీ మనవి, నీ నిట్టూర్పు, నీ వేదన, నీ కన్నీళ్ళు, నీ విజ్ఞాపన, నీటన్నిటిని బట్టి దేవుడు వింటాడు అనేటువంటి విశ్వాసం నీకున్నట్లయితే, నీవు అన్నపానములు మానివేసే ఉపవాసము చేయనవసరం లేదు. నీ యొక్క ప్రాణాన్ని ఆయాసపరుచుకోవలసినటువంటి అవసరత ఎంత మాత్రము లేదు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా పరిస్థితిని బట్టి, నా ఉన్న స్థితిని బట్టి నేను ప్రార్థన మాత్రం చేస్తే ఆయన ఆలకిస్తాడని ఎప్పుడైతే నమ్ముతావో, అప్పుడు నీ చేసేటువంటి ఉపవాసం, నువ్వు చేసేటువంటి ప్రార్థన, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందని సంపూర్ణమైన విశ్వాసంతో చేస్తావు. అక్కడ వారు చేస్తున్నటువంటి వెట్టి పనులు, ఒక బానిసత్వం, వాళ్ళని వేదనలో గురి చేస్తున్నటువంటి పరిస్థితిని బట్టి వారు మొరపెట్టారు. దేవుడు వారికి ఎంత అద్భుతాలు చేశాడండి. ఎర్ర సముద్రం వస్తే దాన్ని పాయలుగా చేశాడు, ఆహారం లేకపోతే ఆకాశం ఆహారాన్ని కురిపించాడు, 40 సంవత్సరాలు వారిని పోషిస్తూ వారిని ఎన్నోసార్లు వారు తిరుగుబాటు చేసినా కూడా వారిని ప్రేమించి కనికరించి నడిపించినటువంటి దేవుడు. అది మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అంటే ఉపవాసం అంటే తిండి మానేసి చేయడం కాదు అని మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసమును చేయడానికి మనము ఆత్మ సంబంధమైనటువంటి బలులు లేక ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క దేవునికి ఇష్టలంగా ఉండడానికి దేవుడు తన కృపను మనకి అనుగ్రహించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఎంతో మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, ఇదే నాన్న మీకు ఇష్టమైనటువంటి ఉపవాసం, మీరు ఏర్పరచుకున్న ఉపవాసం, మీ ప్రీతికరమైనటువంటి ఉపవాసము, మీరు అనుకూలమైనటువంటి మీ ఉపవాసమును మాకు నేర్పించినందుకు వందనాలు. మమ్మల్ని ప్రశ్నించారు అవును తండ్రి, మేము జవాబు ఇవ్వవలసినటువంటి వారంగా ఉన్నాం. మేము విశ్వాసమని చెప్పుకుంటూ లోక సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ మీకు దూరంగా ఉన్నామని తెలుసుకున్నాం గనుక, ఈ దినము నుంచి మీకు ఇష్టలముగాను మీకు ఇష్టమైనటువంటి క్రియలు చేయడానికి మమ్మల్ని మేము పురికొల్పుకోవడానికి మీ మాటల చేత మేము బలపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన ఉపవాసమును, ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని బట్టి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, ఈ మా ప్రార్థన మీ పాదసందికి పరిమళ ధూపములే చేర్చుకోమని, ఈ యొక్క ఉపవాస దినాలు నిర్ణయించబడిన ఈ 40 దినాల్లో కూడా మరి 13 దినములు మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున కాపాడి మీ ఆత్మీయమైన ఆహారము చేత బలపరుస్తూ ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ఇంకనూ మేము మీ వాక్యములో బలపడులాగా, మీ వాక్యం మా హృదయంలో భద్రము చేసుకునేలాగా సహాయాన్ని దయచేయమని, మేము మీ వాక్యాన్ని మాత్రం నెమరు వేసుకుంటూ జీవించే కృపను అనుగ్రహించమని, అనేకులకు మీ సువార్తను అందించి వారిగాను, ప్రకటించేవారిగాను, వాక్యానుసారం జీవించేవారిగాను ఉండడానికి మీ కృపా సహాయాన్ని దయచేయమని, అతి త్వరలో భూమి మీదకి మరలా రానిన్న మా ప్రభును మీ రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.